स्ने द्रोहम चलपति दारण नीक चपाने ब्रति की उन्नाजु रात्रि
इंकड़ स्ने जैल के बैंक दोपड़ी वाड़ जैल के मन वर्ष मार्च स्ने अवकाश दवकाश दी तप बाधपड़ी लाभ ब्रतिकुना बाबू बतकड़ा प्रयत्न बाबू इधो
డాక్టర్ బాబును తీసుకుని వెళ్తూ నీకు ఇవ్వమని ఇచ్చిన కాగితం బాబు చూడు బాబు దాడి ఏమైనా తెలిసిందా బాబు లేదా నేను శిక్ష అనుభవించాను కాదు నువ్వేం చేశావని భగవంతుడు నీకు శిక్ష విధించాడు కాదు కాదు ఇది భగవంతుడు చేసిన నేరం కాదు మనిషి చేసిన ఘోరం మానవత్వం లేని రాక్షసుడు చేసిన దారుణం నీ మీద ప్రమాణం చేసి చెప్తా వాడు ఎక్కడున్నా సరే వాడి అంతం చూస్తాను నా పగ సాధిస్తా అందుకే నేను బ్రతుకుతాను అడవి జంతువులు ఉన్నాయని తెలిసి వచ్చాను ఇటు వెళ్తూ ఏదో కేకలు వినిపిస్తుంటే నిన్ను వచ్చి నేను రక్షించగలిగా ఇంతకీ వాళ్ళెవరు నిన్ను ఎందుకు చంపడానికి ప్రయత్నించారు ఏమో నాకు తెలియదు అంటే నీకు తెలియకుండానే నీకు శత్రువులు ఉన్నారు అన్నమాట నాకు తెలిసిందల్లా ఒక్కడే ఒక్కడు వెళ్ళిన పని ఏమైంది అయ్యదే కాస్తలో తప్పింది మీరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు కదా అవును దొరా సరే పోండి దొరా
नोर सपरिंचेत का ड्रेस जमींदार चक्रवर्ती गारी प्रेम अंत का तन इंटर रम्मंटना तन दाने वेरी गुड चला वर्क समय तक वेल्लन पे मर्चिपा अला आयन अक्कड़ वेट चेस्तुन्नाडु बाय बाय ओ मैनेजर गारा एवट विशेषाल एमी लेदु मन एस्टेट कूलीलकु इवाल बट्वाडा बट्वाडा रोज मात्रं बागा गुर्तु चेस्तावरा अम्मा इदिगो रात्रि तमर प्रकार अन्नी चेशावगा चूस्तारगा बटवाड़ा डब्बु आगंडि आ कष्ट कलारा चूसेवा नैन जमींदार तो चुप्तने आये विंटेगा वेली पन चूस रही डबू
पवटे सर्दक अभी का बिडल लेर कदम्मा नमकम्मा नाक नव नमकम्मा नमक नमक एम कड़क अंदे सची एनोड़ो मंटेवा पुरे पड़क लेनी पड़ू डबू लेनी कड़प मेत उवड़ा उपाल अटवन कटे तीन असंदर्भ का बिडल कने अभी पुटी दद्दोजन अभी नम्मू दीपा तंत्र अयावे कुर्चुटे लेवले नीके पोये कल वींप दूर तेगीपोन लेवे मारपो कुड़ते मुगल आज्ञ उतार कड़प नि उद्योग उद्योग नीति निजाइती उद्योग सर पनी मुझे पद चूस Thank you.
శభాష్ నువ్వు నాచావ్ నీలాంటి వాడే మాకు కావాలి రేపటి నుంచి ఎస్టేట్స్ కు నువ్వే సూపర్వైజర్ మంచి జీతం ఉండటానికి మంచి ఇల్లు ఏర్పాటు చేస్తా రేపటి నుంచి సుమా థాంక్యూ సార్ సార్ నువ్వు నిజంగా అదృష్టం నువ్వు కనిపించిన వేళ విశేషం నాకు మంచి ఉద్యోగం దొరికింది అయితే రోజు కనిపిస్తా కనిపించకపోతే ఊరుకుంటానా నీకో అబద్ధం ఆడుతున్నావు ఒక్కొక్కప్పుడు దేవుడు కూడా పొరపాటు చేస్తుంటాడు ఇంత మంచి మనసు ఇచ్చి మాట లేకుండా చేశాడు చూడరా ఏగారు మంది ఎలా కలిసిపోయారు నిజం ఆయన రావడం మన అదృష్టం అసలు జమీందార్ చక్రవర్తి గారి చెల్లెలని తెలుసు విదేశాల్లో విపరీతంగా చదివి ఈ మధ్యనే స్వదేశం వచ్చారని కూడా తెలుసు నన్ను గురించి ఇన్ని వివరాలు తెలుసుకోవడానికి అసలు నువ్వెవరు అంట మీ ఎస్టేట్ సూపర్వైజర్ని కాకపోయినా ధనవంతుల గొప్పలు పేదవాళ్ల చెవులకు తిప్పలు అన్నారు వద్దనుకున్నా వినిపిస్తూనే ఉంటాయి అలాగా అయితే నీకు చాలా చాలా విషయాలు తెలుసు అన్నమాట కానీ ఒకటే తెలియదు ఏమిటండి అది మర్యాద అలాగా నీకు ఎలాంటి మర్యాద కావాలో మధ్యలో నన్ను పట్టుకుని మా గుర్రాన్ని తోలేసినందుకు గాను నన్ను మీ మోటార్ సైకిల్ మీద మా ఇంట్లో దించాలి తెలిసిందా తప్పుతుందా రండి
దెబ్బ తగిలింది నాకైతే మీరు బాధపడతారేమిటండి రండి రండి ఏమిటమ్మా ఏమిటి సంతోషం ఏమండి పెద్ద గండం గడిచింది అన్నయ్య అవునన్నయ్య నేను గుర్రం మీద నుంచి పడిపోతుంటే మన కొత్త సూపర్వైజర్ ఏట ఆయన తన ప్రాణాలు తెగించి నన్ను కాపాడాడు అలాగా అయితే అతనికి మనం చాలా రుణపడి ఉన్నాం అన్నమాట అవును ఆ రుణం ఎలా తీసుకోవాలన్నయ్య దాన్ని ఏముందమ్మా ఎలాంటి రుణమైనా డబ్బుతో తీసుకోవచ్చు డబ్బుతో अवतल वेरे पन पनी पनी का अभी ना पनी का
बैठकंदे मैं प्राण सर नीष नीके डबू का పొట్లాల్లోనా పులిహార దద్దోజనం తినిపిస్తాను తింటావా నాకలాంటి గడ్డి తినిపిస్తావా మరి ఎలాంటి గడ్డి తింటావో చెప్పు తీసుకొస్తాను నాకు మంచి మంచి రసగుల్లాలు గులాబీ జాములు అంటే ఇంతో ఇంతో ఇష్టం అవునవును ఎందుకు ఇష్టం ఉండదు అందుకే సచ్చి ఏ లోకాన్నాడో మా నాన్న అంటుండేవాడు ఒరే కొడగా గులాబీ జాములు తిన్నగుంట గులాబీ రంగులో ఉంటుందిరా అని మీ నాన్న మంచి అనుభవం ఇంత చెప్పినాడు ఉన్నాడా అబ్బే అంతే కదా అవును ఎంత కట్టిపెట్టినా ఇవ్వవా డార్లింగ్ నీ దగ్గర ముసలి వాసన ఎలకలాగా ఈ పిలకేమిటి కోచిలాగా ముఖాన వాసన ఏమిటి అపచారం అపచారం అసలు వాతలు కాదు నామాలు వాటి అంటే కళ్ళు పోతాయి ఇప్పటికే సంగతి కళ్ళు పోయే అయితే మరి నన్ను లెచ్చేస్తే పాపం లేదా ఏమీ లేదు అంతా పుణ్యమే పిల్లల కోసం పిల్లలు వదులుకుంటావా ఇప్పటి వరకు అమాయకుల్లా వదులుకున్నాను
పిచ్చివాడనుకుంటావా పిచ్చివాడనుకుంటావా పిల్లకైనా వదులుకుంటా పిల్లని మాత్రం వదులుకోను గోడ్పంతులు ఎందుకు రవి చదివి దేశానికి సేవ చేయాలి నీలాంటి వాళ్ళు దేశానికి కావాలి అప్పుడు న్యాయస్థానాల్లో అన్యాయానికి తావే ఉంటదు అలాగా బాగా చదువుతాను చలిగాలికి తెరిస్తే తలుపు చేస్తా కాసేపు అయిన తర్వాత ఎందుకు అని రా పర్వాలేదు రా అయ్యో బాగా తడిచిపోయినట్టున్నావే ఉండు పర్వాలేదు పాడతాను ఇదిగో ఈ మందు సార్ చలి వేయకుండా డాక్టర్లు ఇస్తారే అదే ఈ మందు నువ్వు కూడా తాగావంటే చలిగినేది ఉండదు చూడు నాకు ఏం చలి ఉందా సార్ పర్వాలేదు సార్ తాగు తగ్గిపోయింది కదా రంగాచారి గారు చూడం
వాచెఫు ఎంత పని చేసావ్ పిల్లక తీసేమంటే బీ చేయించుకొచ్చావా ఇందు నీకు నచ్చలేదా కావాలంటే తడివి తుడు కొమ్మకాయల ఎంత నునుపుగా ఉందో పాపం రీటా నువ్వు తీ అన్నా పర్వాలేదు ఓని మాత్రం అనక నువ్వు కొమ్మంటే రెంటికి చెడ్డ రేవండి కాదు ప్రథం చెడ్డ సుఖమైన దక్కని నో నో ఏడవద్దు నాకు ఎలాగో ఉంది నేనంత హార్ట్ లేని బ్రూట్ కాదు మ్యాన్ నీకు థాకని విగ్ పెట్టి అంధంగా తయారు చేస్తా విగ్ ఈ గుండు సిగ్గేదు ఓ సిగ్గులేదు ఎగ్గులేదు మ్యాన్ అటు చూడు నా దగ్గర చాలా రకరకాల తలలు ఉన్నాయి అందుకే సచ్చి ఏ లోకాన్నాడో మా నాన్న అంటుండేవాడు ఒరే కొడక తాను కొంపకు వెళ్ళినవాడు స్వరానికి వెళ్ళినవాడు ఒకటే రాని ఏమిటి మ్యాన్ కోస్తున్నా పూత కాదది నా రాత తర్వాత अवर कदापल मरी नीचे दरता गोविंदा 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 तू जवाब आया रू
ఆ రోజు నీకు దబ్బు చేసినప్పుడు కొండకొచ్చి నీలాలు ఇస్తాను 10,000 పెరిగిపోయి అవును సుమాండి ఆ మాటే మర్చిపోయాను అందుకనే ఆయన మాత్రం ఈ రోజు వెరపడింది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఆ నీలాలు జాగ్రత్త పెట్టు నేను బ్రహ్మోత్సవానికి ఆ హుండీలో వేద్దాం వెళ్ళు అలాగే ఆపద మొక్కల వాడే అపచారం మన్నించు స్వామి ఇదిగో నిన్ను సాగానికి అతరే అలా వెళ్ళు నోరు ముంచిరా मध्य नी पेर ची चार मंदिर बतिक बैठ पड़ पो अलागे रोज नीन बैठ पड़पया एदो तुटे क्षमित तरवा पील मल्ले वस्ता ఎరా అంత ఇక్కడ జరేరు చేసే చేసే పనులు మానేసి కబుర్లు చెప్తున్నారా కబుర్లు ఏం లేదండి మన ఎస్టేట్ కూలి జానకి కనిపించడం లేదు ఓహో ఇంతేనా ఈడొచ్చిన పిల్ల ఎంత కాలం ఉంటుంది ఎవర్తో లేచిపోయిందో ఏమో బాబు అమ్మ ఎలాంటిది కాదు ఆ రోజు మా అందరికి బట్వాడా చేసి జానకమ్మకి ఆహారం ఇచ్చారు అదే చోట మళ్ళీ కనిపించలేదు ఏమిటి నువ్వు అనేది కావాలనే చివరి దాకా ఉంచి నేనే మాయం చేశానంటావా అని వాళ్ళు అనుకోవటం లేదు మీరు అనుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మన కోసం రక్తంధార పోసే అమాయకులు వాళ్ళు వాళ్ళ కష్టం గుర్తించి సహాయపడాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది సాల్లే చెప్పొచ్చు నువ్వు ఈ ఎస్టేట్ కి సూపర్వైజర్ లేబర్ యూనియన్ నాయకుడివి కాదు జాగ్రత్త ఇన్నారా బాబు వీళ్ళకన్నా రాళ్ళేనయ్యో ఆవేశాలు పెంచుకోవటం కాదు మనకు కావాల్సింది జానకి సంగతి తెలుసు ఎలా తెలుసుకుంటాం బాబు వెళ్ళి ఆ జమీందారు గారితో చెప్పుకునే ధైర్యం అక్కడ మీరేం భయపడకండి నీ తరపు నేను వెళ్ళి మాట్లాడతాను अणचिपेनालो అన్నయ్య సంతోషానికి అడ్డు రాకూడదు అనుకుంటున్నా మా బాబ పర్మిషన్ తీసుకునే నేను ఇంటికి తీసుకొచ్చాను ఎవరో పిలుస్తున్నట్టుంది బై ఎవరు రాకరా ఎవరో తలుపు తీసినట్లేదు చూస్తున్నానా వద్దు నేను వెళ్తాను నువ్వు వెళ్ళి డ్రింక్ తీసుకో ఎస్టేట్ సూపర్వైజర్ జమీందార్ గారిని చూడాలని వచ్చాను ఒక ముఖ్య విషయం మాట్లాడాలి మాట్లాడడానికి సమయం కాదు తర్వాత రండి చాలా అవసరమైన పని వారిని కలుసుకుని తీరాలి నా మాట వినండి మీ పని జరగాలంటే మరోసారి కలవడం మంచిది ఇప్పుడైన వినే స్థితిలో లేదు సరే ఈ కాగితాలు అయినా వారికి చదివితే అర్థమవుతుంది అలాగే ఎవరో సూపర్వైజర్ అట मल्ली ना तरफ नवे कागता अंदर अन्नी विषया तुंदर ने चल दच्चा నువ్వంత దూరంగా ఎందుకు తప్పుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే మాట్లాడేవనే కాదుగా. రాధా. రాధా. నేను ఎంత చనువుతో నీ దగ్గరికి వచ్చినా నువ్వు ఎందుకు తప్పించుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నేనంటే నీకు ఇష్టం లేదా? షట్ అప్. నువ్వంటే నాకు ఇష్టం లేదు. రాధా. ఇవాళ నువ్వు తప్పించుకున్న ముందు ముందు నీ వల్ల కాదు. నేను నీ కాబోయే భర్త. నార్మల్ నువ్వు మా నౌకరవన్న మాట మర్చిపోకు జాగ్రత్త అన్నయ్య
అమ్మా నువ్వా అవును నేను నీకు చెల్లెరా లేక దిక్కులేను కనాడ చెప్పరా చెప్పు ఏమటమ్మా మాట నేను నీ చెల్లెలన్న గౌరవం మర్యాద భయం ఉంటే ఒక నౌకరు నన్ను అవమానిస్తాడా అవమానించను ఎవడమ్మా వాడు వాడు ఎవడైనా సరే కలిసి పారేస్తా ఎవడమ్మా వాడు నేనే నువ్వా चक्रवर्ती आलोचिंचंडि राधनु मर्यादगा नाकिच्चि पेळ्ळि चेस्ते मी परुवु दक्कुतुंदि पेळ्ळि कादु नेनु तलुचुकुंटे नीन्नु सर्वनाशनं चेयगलनु अदि मी चेत कादु चक्रवर्ती गारु नेनु चेयगलनु कूर्चुन्न चोट नुंचि कदलकुंडा मिम्मल्नि ना काळ्ळु पट्टुकुनेटट्टु चेयगलनु గుంటు చించుకోగానే రాంబాబు భయపడేవాడు కాదు చక్రవర్తి గారు మీ గుట్టు నా చేతుల్లో ఉందన్న సంగతి మర్చిపో అని నువ్వు అనుకోగానే సరిగా నిరూపించాలి తగిన ఆధారం చూపించాలి ఇంతకన్నా ఆధారాలు ఏం కావ్ ఇప్పుడు నిరూపించడం తేలిక కాదు చాలా కసి తీరిందా కాని వీటికి నెగటివ్స్ ఉంటాయన్న సంగతి మాత్రం మర్చిపోకండి వాటితో ఇలాంటి కాపీలు కొన్ని లక్షలు పుట్టించు రామారావు ఏ చంపుతారా చంపండి చంపడం పాతి పెట్టడం మీకు అలవాటేగా నేను చచ్చిన నిజం చావదు నిజాన్ని నిరూపించడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంచాను జగత్ వస్తా రామబాబు అలా దారికి రండి నాతో విరోధం పెట్టుకోవడం మీకంత మంచిది కాదు ఇంతకీ నేను ఉద్యోగంలో ఉన్నట్టేగా వస్తా పులిలాట చక్రవర్తిని పిల్లిం చేసావు కావాలా ఎక్కడికి పోతుంది Yeah!
జీవితం కదా అది మరణవా మొదరు ఇప్పటికైనా నా సంసారం ముప్పే ఇక పిల్లి బారేస్తా ఓ డార్లింగ్ అయ్యో కాదు దాన్ని పట్టకే అది అసలే లేత పిల్లే నీ దెబ్బకు తట్టుకోలేదు అసలు తప్పందో నా ఎంత ప్రేమ ఉనకొస్తున్నా అయితే నీ పీకలు ఇంతమంది పిల్లలు గని నాకు అన్యాయం చేస్తావా ఇంట్లో రంభలాంటి పెళ్ళాన్ని నేనున్నాగా వీధుల్లో పడ్డావా రంభవా ఊర్వశి తిలోత్తమది అప్సరసాద దేవకన్యంలో ఒక సరసవి నా పక్కన వాస్తవి ఏం లాభం ప్రేమించడానికి వస్తే చాలు పళ్ళు రాళ్ళ కొట్టేదానివి బూదు పట్టిన ఆచారాలతో నా మూతంతా చంపేశావు అందుకనే ఈ డార్లింగ్ ప్రేమించాను తప్ప చెప్పెట్టి కొట్టు మరైతే ఈ మాట ముందుగా చెప్పారు కదే ఎప్పుడైనా ఆస్కారం ఇచ్చావా అర్ధసేరు పౌడర్ కొట్టుకుంటే నేను అందంగానే ఉంటాను అలాగే ఉంటుంటే ఆ కొంప ఈ కొంప ఎందుకు తిరుగుతాను నీ దగ్గరే కుక్క పిల్ల పడుండేవాడిని అందుకనే చచ్చి ఏలోక అన్నాడో మా నాన్న అంటుండేవాడు ఒరే కొడక గేటు తెరిచుంటే తొంగైనా సరే గోడది ఒకటి రాని సరే ఇక నుంచి నేనేమి రాలేము रोज चूस्ट भयपड़ता इंटर మర్చిపోయి పడుచు పిల్లల జీవితాలు పాడు చేసి పాతి పెట్టే నిన్ను కొట్టాలి నోరు మూయి ఇంతకాలం అధికారంతో అందరి నోళ్ళు మూయించా ఇప్పుడు న్యాయం ధర్మం నీ నోరు మూయించడానికి సిద్ధంగా ఉన్నాయి చంపి పాతి పెట్టిన జానకి శవం బయటపడింది జానకిని చంపి పాతి పెట్టారా అవును ఆ పని చేసింది వీడేనని జిమ్మి పసిగట్టింది షరా Thank you.
జీవితంలో చిచ్చు పెట్టిన కసాయి వాడు ఈవేళ నా చేతికి చిక్కాడు.
నీ కళ్ళల్లో నెత్తురు చిలికించిన ఈ ద్రోహి ఒళ్ళంతా నెత్తురు చిందిస్తాను, నా పగ సాధిస్తాను. చాపతి వేణు, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నేను చలపతిని కాదు, చక్రవర్తిని. నాకేమీ తెలియదు. తెలీదు చక్రవర్తి, పేరు మార్చుకుని లోకం కళ్ళు కప్పినా నా కళ్ళు కప్పలేదు. నా శాంత తావు కారణం నువ్వే. చెప్పు, నా జీవితాన్ని సర్వనాశనం చేసింది నువ్వు కదూ, నా బాబు నాకు దూరం చేసింది నువ్వు కదూ. కాదు, నీ బాబు నేనే చేరు. మరి ఏమయ్యా, ఎక్కడున్నాడు? మాట్లాడమే, చెప్పు. చెప్పడమే కాదు, నీ బాబు నీకు చూపిస్తాను. ఎప్పుడు? రేపు రాత్రి ఇదే వేళకు ఎస్టేట్కు దూరంగా ఉన్న పాడుపడ్డ దేవాలయం దగ్గరకు వస్తే నీ బాబుని ఇంకా నేను నమ్మమంటా. నమ్మితే నీ బాబుని దొరుకుతాడు. సరే, రేపు రాత్రి నువ్వు చెప్పిన ప్రకారమే వస్తాను. మోసం చేయడానికి ప్రయత్నించావా? జాగ్రత్త. సుమారు ఐదారేళ్ల వయసు వాడు, అందమైన కుర్రవాడు కావాలి. వాడు ఎవడైనా సరే పొద్దుకూకేలాగా తీసుకురావాలి. తీసుకురాకపోతే ఏం జరుగుతుందో తెలుసా? చంద్రులు రాలినా నిన్ను విరిగి కూలిన ఆ సూర్య చంద్రులు రాలిన తాయారు పోరున ఏడ్చిన నా వీపు ఠమఠమ మోగిన నన్ను వీడచి కదలకురా వదలకురా. నిజమా? నిజమే. ప్రేమ ఇలా ఉండాలి, జీవితమే పండాలి. ప్రేమ ఇలా ఉండాలి, జీవితమే పండాలి. పగలు రాత్రి ఏకం కావాలి, పగలు రాత్రి ఏకం కావాలి. ఎక్కడికి 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 వెళ్తావురా, ఎక్కడికి వెళ్తావురా చక్కరి మావయ్యా? ఎక్కడికి 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 వెళ్తావురా, ఎక్కడికి వెళ్తావురా చక్కరి మావయ్యా? పిల్లల్ని పుట్టించావోయ్ వద్దంటూ సందాన, ఆచారం అంతా మంట గడిపావోయ్ కాదంటూ సందాన. పెళ్ళాం పిల్లల్ని మోసం చేసి దొరకని పిల్లతో లేచిపోతావా అయ్యంటూ షరప్ డోంట్ టాక్ నాన్సెన్స్ ఏమిటి న్యూ సెన్స్ యూ తయారమ్మా. లలలల డోంట్ టాక్ నాన్సెన్స్ ఏమిటి న్యూ సెన్స్ యూ
హోరైతే తింటావు గాని ప్రేమలో నైసు నీకేం తెలుసు నీకేం తెలుసు నాకే తెలుసు విడాకులిచ్చేసి దీనితోనే వెళ్ళిపోతానే వెళ్ళిపోతానే నువ్వు కదిలినామంటే ఖాళీ రూపం చూపిస్తా ఇంకలే నువ్వు భయపడబోను దీన్ని విడిచి నీతో రాను ఇంకలే నువ్వు భయపడబోను దీన్ని విడిచి నీతో రాను మోటుబాడి నాటు లేడి వెళ్ళిపో ఇక వెళ్ళిపో రాను పో నే రాను పో హే వెళ్ళిపో ఇక వెళ్ళిపో రాను పో నే రాను పో కొట్టకే కొట్టకే కొనువు బ్రాండ్ ఇంకెప్పుడు డ్యూయెట్లు పాడనే రారా రండి రా పిల్లలు ఎక్కడి కారు ఎక్కడి అరే అరే కారు ఆగిపోయింది తోయండి రా నువ్వు తోస్తావా తోయి డ్యూయెట్ రా తన్ను తంతే కారు స్టార్ట్ అవుతుంది తన్ను తన్ను రా అది అది అరే అరే ఏమిటి కోల కుర్రాన్ని పట్టుకురమ్మన్నారు కదరా పట్టుకొచ్చాం నా మూడు రాజులు నువ్వు మూడు జాకీలు నేనే గెలుస్తారు ఇడా పదరా అదే ఇడా పదరా అదే పిచ్చంటే డబ్బు డబ్బు అయితే పిచ్చి కాస్త చూస్తాడబ్బా లక్షన్నర తీసుకొచ్చి ఇక్కడ పాలు పెట్టారు ఇక్కడ కాదు అక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ నేను పిచ్చి నువ్వే పిచ్చాడు నువ్వే పిచ్చాడు కట్టడే
ముఖాముఖాలు చూసుకుంటారా? మాతో పరాతకాలు ఏంటి తోరా? కుర్రోని పట్టుకొస్తుంటే సమరేగా వదిలేయమన్నారు. నేనా? లేదు బాబు, నిజం చెప్తున్నాం. ఇంతకు ముందే తమను నూకాలమ్మ డొంక దగ్గర చూసాం. పట్టుకున్న కురవాణ్ణి తమకే అప్పగించాం. నూకాలమ్మ డొంక దగ్గర నాకు అప్పగించారు? ఎవరా మీరు? ఎవరా? నాకి తంతే అంతా గుర్తొస్తాం. ఆవేళ జూదంలో మా డబ్బు కాజేసి పారిపోయి వచ్చావే, అప్పటి నుంచి నీకోసం గాలిస్తూనే ఉన్నావరా. మీ డబ్బు నేను కాజేయడమా? నేనెవరో తెలుసా? జమీందారు. ఎవరా నువ్వు? జమీందారువా? చెప్పుకోవడానికి సిగ్గులేదు, మర్యాదగా మా డబ్బు మాకు. మీకైనా మతిపోయిందా? మీరెవరో నేనెవరో, మీకు నాకు ఏ సంబంధం లేదు. ఒక పైసా కూడా ఇవ్వను. ఎలా ఇవ్వవో చూస్తాం. మా డబ్బు మాకు ఇస్తాం. ఎప్పుడు చెప్తాను? ఈరోజు రాత్రి 12 గంటలకు ఆ పాడుపడ్డ దేవాలయం దగ్గరకు వస్తే మీ డబ్బు మీకు ఇస్తాను. మాట తప్పావో చంపి పాతి పెడతాం. జాగ్రత్త. ఇంకా చూస్తారేమరా? వాడే వీడి పంపించుంటాడు. వీడు వాడి మనిషే. Thank you.
మన హీరో మోసపోయాడు చక్రవర్తి గారు చాలా అసహ్యుడు మరి రాంబాబుకి చక్రవర్తికి ఇప్పుడు ఎలా ఉంది అన్నట్టు చెప్పడం మర్చిపోయాను చక్రవర్తి ముందు రాంబాబు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఏవో ఫోటోలు చూపించి బెదిరిస్తున్నాడు అతని సిగార్ లైట్ లోనే కెమెరా ఉంది అయితే అది నా దగ్గరే ఉంది కెమెరా ఉంటే లాభం ముందా నెగటివ్ సంపాదన నా కోసమా ఎందుకు పెళ్లి చేసుకోమని అడగడానికి వచ్చావా చేసుకుంటాను కానీ చెడిపోయిన నిన్ను కాదు చక్రవర్తి చెల్లెలు నీ మొహానికి పెళ్లి కూడానా పెళ్ళేట పెళ్లి బయటికి ఆ కడుపు నా వల్లే వచ్చిందని నమ్మకం ఏమిటి
ना तो गड़पनटे एवर तो गड़पावो एवर की तेस नोर मूसकोनी पो बैठ నా జీవిత రహస్యాలన్నీ దాచి బయట పెట్టకుండా ఇంతకాలం నువ్వే నన్ను రక్షించావు ఇక ముందు కూడా నువ్వే నన్ను రక్షిస్తావు రామ్ బాబు నిన్ను వాళ్ళ చేతిలో సమనిస్తున్నా నమ్మి తిట్టి పెట్టినందుకు నాకే దోహం తలపెట్టావు ఇన్నాళ్ళు నన్ను కీలుబొమ్మని చేసాడు ఇవాళ నీ పాపం పండింది చక్రవర్తి నన్ను చంపినా నువ్వు తప్పించుకోలేవు చక్రవర్తి మాట్లాడుతున్నాను రాంబాబు నా సెక్రటరీయే కాదు నా స్నేహితుడు కూడా నా చెల్లెల్ని ఇచ్చి అతనికి పెళ్లి చేద్దాం కానీ రాంబాబు నిజస్వరూపం ఇప్పుడే తెలిసింది పాపం అమాయకురాలైన మీనాను చంపి నా కంటపడ్డాడు పారిపోవడానికి ప్రయత్నించాడు నేను అతన్ని పట్టుకోబోయాను అడ్డుకున్న నన్ను తన పిస్తూల్తో కాల్చాడు మరో దారి లేక ఆత్మరక్షణ కోసం అతను నేను చంపాల్సి వచ్చింది ఒకసారి తమరు స్టేషన్ కు వచ్చి స్టేట్మెంట్ మీద సంతకం చేయాలి అవసరమైనప్పుడు కోర్టర్ కావాలి అలాగే తప్పకుండా వస్తాను మీతో ఊరికి రాలేదా అదేమిటండి ఇన్ని రోజులు బట్టి మీ దగ్గర మాటలు కూడా రాని పసిగుంది కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచుకున్నారా అవునండి రేపు వాళ్ళ నాన్న వచ్చి నా బిడ్డ ఏడని అడుగుతి ఏం సమాధానం చెప్పాలో తెలియటం లేదు ఆశ్చర్యం రవి మీ కన్న బిడ్డ కదా కాదు బాబు సుమారు 7 ఏళ్ల క్రితం లక్ష్మీపురంలో ఒక అమ్మాయి చావబ్రతుకుల్లో ఉంటే వైద్యానికని నేను వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఆమె చనిపోయింది ఆమెకున్నది ఒకే ఒక బిడ్డ దిక్కులేని వాడిని ఆ బిడ్డ తండ్రి ఎక్కడున్నాడో తెలియదని విన్నాను జాలిపడి నేను పెంచుకుంటానని నా ఇంటికి తీసుకొచ్చాను బాబు ఆచార్య ఈ బిడ్డ రవి ఈ బాబే మన రవి అయితే రవి ఆ బిడ్డే
ఆ రోజు చనిపోయింది నా శాంతి. ఆచార్యులు మీకు నేను ఎంతో రుణపడున్నాను. దిక్కులేని నా బిడ్డను బ్రతికించి పెంచాను. ఏం లాభం చెప్పండి? నా చేతులారా మీ బిడ్డని మీకు అప్పగించే అదృష్టాన్ని నోచుకోలేదు. ఎక్కడున్నాడో ఏం, ఇంకెక్కడుంటాడు? వాడే దాచి ఉంటాడు. చలపతి ఏదో అవసరమైన పని మీద వెళ్తున్నట్టున్నారే. అవును, మీ ఇంటికి. అయితే నా శకునం చాలా మంచిది, వెళ్లే పని తప్పకుండా అవుతుంది. నేను ఇప్పుడు వెళ్ళేది పెళ్లి తాంబూలాలు పుచ్చుకోవటానికి కాదు, ప్రాణాలు తీయటానికి, పగ సాధించడానికి. వేణు, ఏమిటా మాటలు? ఎవరి మీద నీ పగ? మీ అన్నయ్య మీద. అన్నయ్య మీద? మా అన్నయ్య నీకు నమస్కారం చేశాడు. చెప్పు వేణు, చెప్పు. నమ్మిన స్నేహితుడిగా నటించి ద్రోహం చేశాడు. నా భార్య చావుకు కారణమై నా బాబు నాకు దూరం చేశాడు. నా జీవితాన్ని సర్వనాశనం చేశాడు. అబద్ధం, అంత అబద్ధం. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకపోతే లేదని చెప్పు. అంతేగాని మా అన్నయ్య మీద అపనిందలు వేస్తే నేను సహించలేదు. మీ అన్నయ్య మీద నీకున్న అభిమానంతో నేను చెప్పే నిజం నీకు అబద్ధంగా తోచొచ్చు. నీలాగే అన్నయ్య అన్నయ్య అని పిలిచే నా శాంతిని ఆశించాడు మీ అన్నయ్య. స్నేహానికి ద్రోహం చేసిన దుర్మార్గుడు మీ అన్నయ్య. అటువంటి మీ అన్నయ్య కావాలా నేను కావాలా? చెప్పురా, చెప్పు. నీకే నిజం తెలియక ఒక అమ్మాయి కూడా చంపబోతున్నావు.
నువ్వేని చెప్పినా ఈ దుర్మార్గుని మాత్రం రక్షించలేవు. వేణు వేణు అర్థా వేణు నా మాట నమ్ము. సరిగ్గా అన్న ఇలాంటి మనిషిని నేను ఇప్పుడే నా కళ్ళారా చూశాను. నువ్వు ఎత్తే మనిషి అతనే ఉంటాడు. అవును నేను ఏ పాపం ఎరగను. అయితే ఆ రోజు నా బాబు నీ దగ్గరే ఉన్నాడని ఇస్తానని ఎందుకు చెప్పావు? నువ్వు చంపేస్తావని భయపడి అప్పటికి ఆ మాట చెప్పి తప్పించుకున్నావు. నిజంగా నాకేం తెలియదు. అవును వెంటనే ఇలాగే ఉంటాడు కదా. అవునండి వీరు చూసి మా నాన్నే అనుకున్నాను. ఏం వేణు ఇప్పుడే ఉంటాం. मरेवरू लेर आयन को जूद आड़े अलवा पस्ल अलवाटी पेदरका भरी अखना चपक एक्को वेपिं आ रोज रात्रे मेद डबू पटी पटकोचा आ डबू तो अंटे प्रमादमी इकड़कोचेसा आ डबू एक्ड़ो पाति रोज वेली चूसकोचेवा पाति चोट डबू ले दाने फल पिचिवाड़ा विनावा वेणु विना कट चला वेणु इध कट का पिचिवाड़ ने कलार चूसान इधे नमले मन चूपस्कोचि इंतनाटक आड़स्वा अन्न्य कापड़े प्रयत्चा लाभ ले मनस्फूर्ति प्रेम नमले नम्मत का दैव साक्षि अतने चूसान का गड़े तपक चूपस्ता अंतर आवेश प्लीज
వీళ్ళంతా ఎప్పుడో గుల్ల చేశావు పద్మ పద్మ జమీందార్ గారా నమస్కారం అండి జమీందార్ ఏమిటమ్మా నేను మీ నాన్న మీ కన్న తండ్రిరమ్మా కాదండి మా నాన్న ఇక్కడే ఉన్నాడు అడుగు పద్మ వాడు కాదు మీ నాన్న వాడెవరో నా వేషంలో ఉన్నాడు నీ కన్న తండ్రి నేను నా డబ్బు దొరికింది అమ్మా దొరికింది ఇది చూడు ఆ డబ్బు నాదే కాదు అది నా డబ్బు కాదు అది నా డబ్బే చూడరా నువ్వు వదలు నువ్వే వదలు వదలు అంటుంటే మీరు జమీందార్ గారు అయితే మీ అధికారం మీ ఎస్టేట్ లో చూపించండి మా నాన్న మీద చేసేసుకోవడానికి మీరెవరు మీకే అధికారం ఉంది అమ్మా జమీందార్ గారు మీరు నాకు తండ్రి లాంటివారు అసలే వెర్రివాడైన తండ్రితో కడుపు తరుక్కుపోయి ఆకలితో అల్లాడుతున్నాం మమ్మల్ని ఇంకా ఎందుకు ఏడిపిస్తారు మా బ్రతుకులతో చెలగాటం మీకేం లాభం చెప్పండి బాబు భగవంతుడా ఏమిటి పరిగి కన్న కూతురే నన్ను కాదంటోంది అంతకంటే పిచ్చివాళ్ళగా ఉంటేనే బాగుండేది బాబు నా బిడ్డను నాకు దొరికితే నీకేం ఒరుగుతుంది ఎవరును ఎందుకు ఈ వేషం వేసి మోసం చేస్తున్నావు చెప్పు బాబు చెప్పు మోసం చేయడానికి వచ్చింది మీరు తండ్రిని బిడ్డని వేరు చేయాలనుకున్నది మీరు అనవసరంగా మమ్మల్ని బాధ పెట్టకండి దయచేసి వెళ్ళిపోండి వెళ్ళిపోండి బాబు అమ్మా నువ్వేనా అలా మాట్లాడేది కాదమ్ కాదు విధి మనల్ని ఇలా ఆడిస్తోంది ఒక చెయ్యని నేరానికి భయపడి తోబుట్టూలు ఎవరమ్మా అని అడిగేంత స్థితికి వచ్చావు అన్నయ్య ఏమిటమ్మా నువ్వు అనేది నాకు చెల్లెలే లేదు నేను మీ అన్నయ్యని కాదు భయపెట్టడానికి నేను ఏ నేరం చేయలేదు ఏ నేరం చేయకపోతే ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నావు అసలు సంగతి నేను తెలుస్తాను వేణు ఆవేశంతో ఒక నిర్దోషిని అనుమానిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు నీకు కావాల్సిన మనిషి అతనెందుకు కాకూడదు కాదు లోకం తెలియని మా నాన్న నేరం చేశాడంటే నేను నమ్మను నేనే కాదు ఎవరు నమ్మరు మా నాన్న అమాయకుడు పిచ్చివాడు వేణు అసలు అతను పిచ్చివాడని నమ్మకం ఏమిటి పిచ్చివాడ నటించొచ్చుగా ముందు ఆ సంగతి తెలుసండి అది నిజమే కావచ్చు ఆగండి ఇంతవరకు నటించింది మా నాన్న కాదు వాళ్ళ అన్నయ్య ఆ సంగతి ఇప్పుడే ఆమె ఒప్పుకుంది నిజానిజాలు తెలుసుకోకుండా నిందలు వేయగానే సరికాదు నిరూపించాలి వేణు నిరూపించాల్సిన బాధ్యత అవసరం నీది మా అన్నయ్య నిర్దోషన్న నమ్మకం నాకుంది రానయ్య మా నాన్న నిరపరాధన్న నమ్మకం నాకు ఉంది రానన్న పోదాం రానయ్య నిరూపించాలి మీరా ఏ అలా చూస్తున్నా ఆలోచిస్తున్నాను ఎందుకో నాకు తెలిసిందల్లా ఒక్కడే ఒక్కడని ఆ రోజు చెప్పాని ఇప్పుడు ఆ ఒక్కడో ఇద్దరయ్యా ఇద్దరిలో అసలు వాడెవడో తెలియటం లేదు ఎందుకు నవ్వుతారు రా చెప్తాను నీవు తెలుసుకోనవలసిన అసలు వాడెవడో నేను చెబుతాను బ్యాంక్ దోపిడీ చేసి నీ సంసారాన్ని నాశం చేసిన వాడు చలపతి ఇప్పుడు జమీందార్ చక్రవర్తిగా చలామణి అవుతున్నాడు మీకెలా తెలుసు ఎవరికి తెలియనివి తెలుసుకోవడమే నా పని అంటే మీరు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ దివాకర్ అవును ఆనాడు బ్యాంక్ దోపిడీ చేసింది ఇద్దరు వ్యక్తులైన మాకు ముందే తెలుసు అందులో నువ్వు అక్కడికి ప్రజల డబ్బుతో పారిపోయిన రెండో వ్యక్తిని పట్టుకోవడానికే మేము నిన్ను వెంటాడుతున్నాం అందుకే క్లారాని కూడా నియమించాం అయితే క్లారా మీ మనిషి అన్నమాట ఎస్ మా ఇన్ఫార్మర్ నీ వల్ల అసలు దొంగ చలపతి అనేది తేలిపోయింది ఇప్పుడున్న ఇద్దరిలో అసలు చలపతి ఎవరో తెలుసుకోవడం అంత కష్టమైన పని కాదు దానికి తగిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి ఏమిటి నేను చూడొచ్చా ఎందుకు ఆ దుర్మార్గుని పట్టు నో అందుకు నేనున్నానుగా
వేణు శిక్షించే అధికారం నీకు లేదు లేకపోవచ్చు కానీ అనుక్షణం నిప్పులు కక్కే పగ నా గుండెల్లో రగులుతూనే ఉంది వాడెవడో నేనే తెలుసుకుంటాను చిత్రవంత చేస్తాను నేరం చేయబోయి నిన్ను అనుమానం మీద అరెస్ట్ చేస్తున్నాను Thank you.
एस्टेट चूसी वाचा शांत साहू को ये संबंध लेपम उका लाभ निजन जमींदार चक्रवर्ती गारेवी तेनालीस्टेट कूली चर्चिं पाति अच्छे फोटो इंस्पेक्टर गारु फोटो कूतुरु जानकी नेनु कन्न कूतुर्ने हत्य चेसिनंतटि कसाईवाडिनि कादु बाबु प्राण समानंगा पेंचिन बिड्डनु इला पाति पेट्टे दुर्मार्गुनि कादु भगवंतुडा ई दारुणं कल्लारा चूडडानिके नन्नु इंका ब्रतिकिंचि नेनु पड़े ई बाध लोकमुलो ए तंड्रिकि वद्दु बाबु ए तंड्रिकि वद्दु नान्ना इना प्रेमू नटे ना तो उन्न पड़को
రూపా నన్ను క్షమించు, నన్ను క్షమించుకు. నీకు తీరని ద్రోహం చేశా గోపా. బ్రతికినంత కాలం పశువు కన్నా హీనంగా, రాక్షసుడు కన్నా అన్యాయంగా బ్రతికాను. ఈ ఆఖరి క్షణాలు పాత స్నేహితుడిగా నిన్ను ఒక్కసారి కౌగలించుకొని గోపా, ఒక్కసారి కౌగలించుకొని. వద్దు, ఆ దుర్మార్గం నమ్మద్దు, వాడి దగ్గరికి వెళ్ళద్దు. గోపా, నా మాట నమ్ము, జరిగిందంత మర్చి నన్ను క్షమించు గోపా, నన్ను క్షమించు గోపా. గోపా, గోపా. నెరవేర్చాను, బాగా సాధించాను.